హాయ్ యోస్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ రోజైతే మాత్రం నేను కర్నూల్ లక్కసాగరంకి వచ్చేసాను అంటే పార్వతి గారి దగ్గరికి ఒక్క పాటతో ఏపీ తెలంగాణ స్టేట్స్ పార్వతి ఎపిసోడ్ చూడడానికి వెయిట్ చేశారు అంత బాగుంది వాయిస్ ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రేపటి కల సాంగ్ చేస్తారు హాయ్ ఉపేంద్ర గారు ఎలా ఉన్నారు బాగున్నాం మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ ఊరు చాలా బాగుంది కానీ అన్నిటికన్నా చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఒక్క పాటతో యావత్ కొన్ని స్టేట్స్కి ఏపీ తెలంగాణ స్టేట్స్ అందరూ కూడా ఒక్కసారి పార్వతిని చూడడానికి పార్వతి ఎపిసోడ్ చూడడానికి వెయిట్ చేశారు అంత బాగుంది వాయిస్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ ఇంట్రాక్ట్ లిటిల్ బిట్ అయినా సరే ఎలా అనిపిస్తుంది అంటే జీ తెలుగు ఫస్ట్ సాంగ్ టెలికాస్ట్ అయ్యింది ఎలా ఎలా ఉంది ఆ రెస్పాన్స్ చాలా హ్యాపీ చెప్తారు జీ తెలుగు వాళ్ళకి అంటే మామూలుగా అందరికి వచ్చినట్లు అవకాశం వచ్చింది నాకు సో నేను ఇంత పాపులర్ అవుతుందని నాకు అని అనిపించలేదు కానీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోవడం నేను వాళ్ళకి ఆడిషన్స్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది ఒక సాంగ్తోనే ఇంత పాపులర్ అవుతా అవ్వడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గీతలు వాళ్ళకి చాలా రుణపడి ఉంటా అలాగే నేను పాడిన పాట విన్న విన్న స్టార్టింగ్ కోటి గారి మంచి వాయిస్ మట్టిలో మాణిక్యం చాలా ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టేశారు అంటే ఆడిసన్స్ జరిగిన వాళ్ళకి హ్యాండ్స్ అప్ అని చెప్పిండు తర్వాత ఎస్పి శైలజ గారు అంటే నేను తిరుపతిలో ఎస్పి బీచ్ ఛానల్లో పాడినప్పుడు అప్పుడే విన్నారు అప్పుడు కూడా ఆమె నాకు మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అప్పుడు కోటి గారికి చెప్పింది ఈ అమ్మాయి సినిమా పాటలే కాదు అన్నమయ్య కీర్తనలు కూడా చాలా చక్కగా వాడిందని ఆయనకు చెప్పడం జరిగింది ఇంకా స్మిత మా గారైతే మాటలు రావట్లేదు అనేసి చెప్పారు మనసు ఇంకా అనంత శ్రీరామ్ గారైతే ఇంకా అదే పాపను కాదు పాటను కన్నారని అదొక లెవెల్కి వెళ్ళిపోయింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా సో మాకు నేను పాడేటప్పుడే సాకేతు సార్ గారు నేను పాడే మా ఇంకా స్టార్ట్ ఒక త్రీ లౌన్స్ త్రీ లైన్స్ పాడే టైంలోనే ఆయన బటర్ నొక్కడం చాలా హ్యాపీ అనిపించింది నా మనసులో అప్పుడే అనిపించింది నేను ఆయనకే పడతాను అనుకున్నాను కానీ ఆయనకే పడేశాను మనసు కూడా పెద్దం చెప్పలేదు ఇంకా అప్పటికి మళ్ళీ తను ఒక మాట అన్నాడు నా పాట మొత్తం అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని మేము సెలెక్ట్ చేసుకోవడం కాదు ఈ అమ్మాయి మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడం హ్యాపీ హ్యాపీ అనిపించింది కానీ నేను మాత్రం కోటి గారికే చెప్పాను అనమాట కోటి గారు కూడా సరే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పడం ఇంకా హ్యాపీ అనిపించింది హ్యాపీ అనిపించింది కాదు లాస్ట్ క్వశ్చన్ బస్సు రావాలని కోరుకున్నారు రిలీజ్ కాకముందే బస్ వచ్చేసింది కదా పార్వతి ఎలా అనిపించింది మీకు చాలా అంటే హైదరాబాద్ నుంచి రావడం నేను వెంటనే తిరుపతికి వెళ్ళాను కాలేజీ ఉంది ఇంకా నాది రన్ అవుతుంది అనేసి సో అంతలో నేను తిరుగు వచ్చేలోగలే మా ఊరికి బస్సు వేయడం ఆ టైమింగ్ కూడా నాకు సరిగా తెలియదు కానీ బస్సులు మాత్రం వేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది అనిపించింది సంతోషంగా ఉంది అండ్ ఎలా ఒక కెరియర్ని ఇలాగే సాగించాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒక్క రెండు పాటలతో క్లోజ్ చేసేస్తాం ఊరంతా వెన్నెల మనసంతా చీకటి కల ఒకటి ವೇಡುಕ ಮನಸಂತ ವೇದನಾ ಪಿಲಿಚಿಂದ ನಿನ್ನಿಲ ಅಡಗನಿ ಮಲುಪೊಕಟೀ ಮದಿಕೆ ಮುಸುಗೇ ತೊಡಿಗೇ ಅಡುಗೆ ಎಟುಕೋ ನಡಕೆ ಇದಿ ಓ ಕಂಟ ಕನ್ನೀರು ಓ ಕಂಟಿರುನೂರಂತ ವೆನ್ನೆಲ మనసంతా చీకటి రాలిందా నిన్న రేపటి కల ఒకటి సూపర్ సరే అది టెలికాస్ట్ అయింది కాబట్టి పాడిశారు మరి నా కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే నా కోసం ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు నీ నే కదిలేడుతున్నా నా కలలన్నీ నీతో వదిలేడుతున్నా దూరంగా వెళుతోంది జీవితం నీ మాటే నా నిర్ణయం నీకోసం ఏదైనా సం మతం అంటే చెప్పిస్తారనమాట సెలవు అడిగి నేను వెళ్ళిపోతాను ఇంకా నన్ను వదిలేయండి అని ఎస్ సో ఇంకా అంటే జీ తెలుగులో ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి ఇంకా మంచి పొజిషన్కి రావాలి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యూబుల్ టైమ్ థ్యాంక్ యూ అలాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్యూచర్లో ఇక్కడ చూడాలి మేము సుమన్ టీవీ తరపు నుంచి సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి మిమ్మల్ని అభిమానించి అభిమానులు అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఎలా ఉన్నారు బాగానే మీరు నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ అంకుల్ మీరు చెప్పండి ఎలా అనిపించింది పాప అంటే ఒక పాటకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ పాప గురించి మాట్లాడుకుంటున్నారు మీకు ఎలా అనిపించింది సంతోషంగా అనిపించింది బాగా సంతోషం అది ఒకటే చెప్తారు ఇంకేం చెప్పారా పాప గురించి ఇంకేం చెప్పారు మేడం ఏం చెప్పే అవకాశం జరగబాటంతా మనం నడిపించినాము శాంతి ఇచ్చినాము అన్నీ చేసినాం కదా బాగుంది ముందు అంజకపోతుందని ఆ లక్షణంలో ఉన్నాము బాగా జరిగింది అని సంతోషపడుతున్నాం టీవీలో చూసారా మరి మీరు మిమ్మల్ని మీరు చూసుకున్నారా టీవీలో చూసుకున్నా ఎలా అనిపించింది అప్పుడు సంతోషం అనిపి ఏ హీరోలా ఉన్నాను అనుకున్నారు లేదు అనుకోలేదా అనుకున్నారు మనం అంత పెళ్ళటూరు అంతలా అనుకోలేదు మేడం అయ్యా అయితే ఏముంది అనుకోవడానికి కూర్చొని చక్కగా పంచి కట్టి కట్టారు కండువా వేసారు మరి కదా అండి సరేలేమ్మా హీరో ఉన్నారు ఒప్పుకోవట్లేదు ఏంటి హీరో లాగా అమ్మాయి అమ్మ అటమ్ మనసులో హీరో లాగా ఉన్నాయ్ ఆంటీ చెప్పండి అంటే ఎలా అనిపించింది ఎమ్మెల్యే గారు ఈ రోజు సన్మానించారు ఊరు ప్రజలందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటున్నారు ఎలా అనిపిస్తోందో అందరూ ఏమంటున్నారు ఊర్లో వాళ్ళంతా హ్యాపీగా ఉందమ్మా చాలా హ్యాపీగా ఉంది మీతో ఏమంటున్నారు అందరూ కూడా అంత మంచిగా చేసింది అమ్మాయి మన ఊరికి మంచి పేరు తెప్పించింది మన గ్రామానికి కర్నూలు జిల్లా కృష్ణగారి మండలం తాలూకా అన్ని మన జిల్లాకే చాలా మంచిగా బాగా చక్కగా చదివింది సగగా పాట పాడింది చాలా హ్యాపీగా చాలా మంచి పేరు మన గ్రామానికి మంచి పేరు తెప్పించింది అమ్మాయి పార్వతి ఆయన చాలా హ్యాపీగా ఉంది అన్నారు అమ్మా అనుకున్నారు ఎప్పుడైనా నా కూడా ఇలా కాంపిటీషన్కి వెళ్తే బాగుండేది ఇలా తెలుగు ఇలాంటి ప్రోగ్రామ్స్ వెళ్తే బాగుండేదని ఎప్పుడే అనుకున్నారా ఎప్పుడు అనుకోలేదమ్మా ఇంకా ఇంత లోపలంగా ఇంకా ఉగాది వరకు ఉంది కదా ఉగాది అయిపోతే మీద ఏం తెలుస్తుందో అనుకుంటున్నాం కానీ ఇంత అలా ఇంత బెరన్ అవుతుంది అని మేము అనుకోలే ఇప్పుడు చూసిన తర్వాత ఎలా అనిపించింది చూసిన తర్వాత చాలా హ్యాపీగా చాలా ఆనందం చాలా బాగుంది ఇంకా అంటే ఎలాంటి పొజిషన్కి ఎలాంటి ఎదుగుదలకి వెళ్ళాలని అనుకుంటున్నారు సినిమా పాటలు బాగా బాగా సినిమాల్లో పాడాలని ఖచ్చితంగా సినిమాల్లో పాడాలని మనం కూడా కోరుకుందాము అండ్ అలాగే మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరేనా థ్యాంక్ యూ